తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా కుటుంబాలు ఉన్నాయి. అయితే ఒక కుటుంబం మాత్రం కొన్ని రోజులుగా ట్రోల్స్ కి గురవుతోంది. ఏ చిన్న విషయమైనా ఆ కుటుంబం నుంచి బయటికి వస్తే చాలు ట్రోలర్స్ వారిపై విరుచుకుపడుతున్నారు. ఇప్పటికే ఆ కుటుంబం ఏదో మీకు గుర్తొచ్చే ఉంటుంది. అదే మంచు కుటుంబం. చల్లని మనసున్న మంచు కుటుంబం గత కొన్నేళ్లుగా సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఇక ఈ కుటుంబంలో మంచు మోహన్ బాబుకి నటవారసత్వంగా అందరూ నటులుగా మారిన సంగతి మనందరికీ తెలిసిందే. వారిలో విష్ణు ఇప్పుడు సినిమాలు తీస్తున్నా సరైన హిట్ లేక సతమతమవుతుంటే, ఇక మనోజ్ అయితే రెండవ పెళ్లి చేసుకుని సినిమాలకు దూరంగా బ్రతికేస్తున్నాడు. మంచు లక్ష్మి మాత్రమే తెలుగులో సినిమాలు చేయకపోయినా ఇతర భాషల సినిమాల్లో నటిస్తున్నప్పటికీ పెద్దగా గుర్తింపు రావట్లేదని చెప్పాలి. అయితే ఈ కుటుంబాన్ని కొందరు రాజకీయంగా కూడా వాడేస్తున్నారు. అదేంటంటే రేవంత్ రెడ్డి ఒక పబ్లిక్ మీటింగ్ లో మంచులక్ష్మి మొదటి భర్త గురించి కొన్ని నిజాలను బయటపెట్టేశాడు. అది విన్న వారంతా మంచులక్ష్మికి ఇది రెండవ పెళ్లా అంటూ తన మొదటి భర్త గురించి సెర్చ్ చేయడం మొదలు పెట్టారు నెటిజన్స్. మరి మంచులక్ష్మి మొదటి భర్త ఎవరు? ఆమె ఎందుకు విడిపోయి రెండవ పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? ఇద్దరు విడిపోవడానికి అసలు కారణాలేంటి అనే అన్ని విషయాలను ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. మోహన్ బాబు అప్పట్లో బిజీ యాక్టర్ కావటం వల్ల చెన్నైలో ఉండేవారు. ఇక మంచులక్ష్మి తన 10వ తరగతి వరకు చెన్నైలోనే చదువుకుని ఆ తర్వాత తన అమ్మగారి ఊరైన తిరుపతిలో ఉంటూ ఇంటర్ వరకు కంప్లీట్ చేసి ఆ తర్వాత హైదరాబాద్ హైటెక్ సిటీలోని నిఫ్ట్లో అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేసింది. ఆ కోర్స్ చేస్తున్న టైంలో అక్కడ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న శ్రీనివాస్ కొల్లిపారా అలియాస్ లండన్ శ్రీనివాస్ అనే అతనితో ప్రేమలో పడింది మంచులక్ష్మి. ఇక వీళ్ళిద్దరూ పబ్లిక్ గా ప్రేమ పావురాల్లా బయట తిరుగుతూ కనిపించడంతో ఆ విషయం మోహన్ బాబుకి తెలిసి మంచులక్ష్మిని మందలించినా లక్ష్మి తండ్రి మాటకు ఎదురు తిరిగింది. నేను అతన్నే పెళ్లి చేసుకుంటానని తండ్రికి సవాల్ విసిరి అతనితో ఎవ్వరికీ చెప్పకుండా లేచిపోయి విజయవాడలోని ఆర్య సమాజ్లో ఫ్రెండ్స్ సమక్షంలో పెళ్లి చేసుకుంది. కొన్ని రోజులుగా లక్ష్మి కోసం గాలిస్తున్న మోహన్ బాబుకి లక్ష్మి విజయవాడలో ఉందని తెలియటంతో తన రాజకీయ బలాన్ని వాడి ఆమెను అక్కడి నుంచి బలవంతంగా హైదరాబాద్ కి తీసుకొచ్చాడు. ఎంతో మంది రాజకీయ సినీ ప్రముఖులు మోహన్ బాబుకి నచ్చజెప్పడానికి ప్రయత్నించినా లాభం లేకపోవడంతో శ్రీనివాస్ మీడియాని ఆశ్రయించి తన భార్య మంచులక్ష్మిని హైదరాబాద్కి తీసుకెళ్లి తన తండ్రి మోహన్ బాబు చిత్రహింసలు పెడుతున్నాడు, నా భార్య పాలిట విలన్ మోహన్ బాబు, ప్లీజ్ నన్ను నా భార్యను కలపండి అని మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఇక ఈ సమస్య రోజురోజుకి పెద్దదవటంతో మంచులక్ష్మి ఇంకా మేజర్ కాలేదని, ఈ పెళ్లి చెల్లదని అందరి ముందు నిరూపించి మంచులక్ష్మిని బలవంతంగా అమెరికాకు పంపించేశాడు మోహన్ బాబు. ఆ కోపంతో చాలా ఏళ్లపాటు మోహన్ బాబుకి లక్ష్మికి మాటలు కూడా లేవు. ఆ తర్వాత మంచులక్ష్మి అక్కడే ఉంటూ థియేటర్ ఆర్ట్స్ లో డిగ్రీ కంప్లీట్ చేసి హాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ యాండీ శ్రీనివాసన్ అని ఒక తమిళ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని ప్రేమించి పెళ్లి చేసుకోగా, శ్రీనివాస్ కొల్లిపార పై చదువులకి లండన్ వెళ్లి అక్కడ కోట్లు సంపాదించి ఇండియాకి తిరిగొచ్చి ఇప్పుడు తెలంగాణలోని టీ హబ్ కి సీఈఓ అండ్ ఫౌండర్ గా బాధ్యతలను నిర్వర్తిస్తున్నాడు. ఏదైనా శ్రీనివాస్ కి మంచి జరిగింది. లక్ష్మిని పెళ్లి చేసుకునుంటే ఒక గుర్తింపు లేని వాడిలా మిగిలిపోయేవాడు. కానీ ఇప్పుడు అందరికీ గుర్తింపునిచ్చే స్థాయిలో ఉన్నాడు. ఈ విషయం రేవంత్ రెడ్డి మీటింగ్ లో ప్రస్తావించకపోతే చాలా మందికి ఈ రహస్యం తెలిసేది కాదు. ఆ ఐటీఐఆర్ కారిడార్ కు సీఈఓగా ఎవరిని నియమించండి అంటే లండన్ శ్రీనివాస్ అని కృష్ణా జిల్లా యువకుడిని నియమించండి. యువకుడు కాదు, కేటీఆర్ కు మిత్రుడు అనుకో, మోహన్ బాబు గారికి మొదటి అల్లుడు. శ్రీనివాస్ మనకు ఒక టీ హబ్ కి సీఈఓగా మాత్రమే తెలిసేవాడు. మరి మంచులక్ష్మి మొదటి వివాహం గురించి, టీ హబ్ కి సీఈఓ శ్రీనివాస్ తీసుకున్న నిర్ణయం గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.